వెల్కమ్ టు మస్ట్ నో తెలుగు ఫ్యాక్ట్స్. టుడే టాపిక్, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్స్ పై ఎల్లో ఆర్ వైట్ లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్కి అర్థం ఏంటో తెలుసా? ఈ వీడియోలో చూద్దాం. థిక్ బార్డర్ ఎల్లో లైన్. ఈ ఎల్లో లైన్ రోడ్ మధ్యలో స్ట్రెయిట్గా ఉంటే మీరు వెహికల్స్ని ఓవర్టేక్ చేయకూడదని అర్థం. నెక్స్ట్, బ్రోకెన్ ఎల్లో లైన్. ఈ ఎల్లో లైన్ స్ట్రెయిట్గా కాకుండా రోడ్ మధ్యలో అక్కడక్కడ కనిపిస్తే మీరు వెహికల్స్ని ఓవర్టేక్ చేయొచ్చని అర్థం. వేరే వెహికల్స్ని ఓవర్టేక్ చేయొచ్చు, కానీ ఎల్లో లైన్ని దాటకూడదు. ఇది స్టేట్ స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. థిక్ ఎల్లో లైన్ ఉంటే తెలంగాణలో ఓవర్టేక్ చేయకూడదని అర్థం. నెక్స్ట్, డబుల్ ఎల్లో లైన్స్. రోడ్ మధ్యలో ఈ ఎల్లో లైన్స్ రెండు స్ట్రెయిట్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్టేక్ చేయకూడదని సూచిస్తుంది. నెక్స్ట్, ఎల్లో లైన్స్ విత్ బ్రోకెన్ లైన్స్. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్ మధ్యలో ఎల్లో స్ట్రెయిట్ లైన్ విత్ బ్రోకెన్ లైన్స్ ఉంటాయి. సో ఎల్లో స్ట్రెయిట్ లైన్ వైపు డ్రైవ్ చేస్తే మీరు ఓవర్టేక్ చేయకూడదని సూచిస్తుంది. బ్రోకెన్ ఎల్లో లైన్స్ వైపు డ్రైవ్ చేస్తే వెహికల్స్ని ఓవర్టేక్ చేయొచ్చు. మనం ఓవర్టేక్ చేసేప్పుడు కానీ, లైన్స్ చేంజ్ చేసేప్పుడు కానీ సరౌండింగ్స్ చెక్ చేసుకొని సేఫ్ అనిపిస్తేనే జాగ్రత్తలు తీసుకొని డ్రైవ్ చేయాలి. నెక్స్ట్, థిక్ బార్డర్ వైట్ లైన్స్. థిక్ బార్డర్ వైట్ లైన్ ఉంటే మీరు ఆ లైన్ని చేంజ్ చేయకుండా అదే లైన్లో డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, బ్రోకెన్ వైట్ లైన్స్. ఈ వైట్ లైన్స్ స్ట్రెయిట్గా కాకుండా అక్కడక్కడ డాట్స్లా ఉంటే మీరు ఆ లైన్ని చేంజ్ చేసి వెళ్ళొచ్చు. కానీ లైన్స్ చేంజ్ చేసేటప్పుడు కానీ, ఓవర్టేక్ చేసేటప్పుడు కానీ సరౌండింగ్స్ చెక్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నెక్స్ట్, జీబ్రా క్రాసింగ్ లైన్స్. ఈ లైన్స్ ఉన్న ప్లేస్లో మాత్రమే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు రోడ్ దాటుతారు. అలాగే వెహికల్స్ ఈ లైన్స్ ఉన్న వద్ద స్లోగా వెళ్తాయి. రోడ్స్పై నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసం ఈ క్రాసింగ్ లైన్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.